ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయమున అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యుదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. ఆదికాండం 28:15 నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ వాగ్దానము ఎవరితో చేశాడు అనంటే యాకోబుతో దేవుడు చేశాడు. ఒకనొక సమయంలో యాకోబు బెహెర్షబా నుండి హారానుకు ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో మరి ప్రొద్దు గ్రుంకినప్పుడు అతడు మరి ఆ చోట విశ్రమించాడు. మరి ఒక రాతిని తలగడగా పెట్టుకుని అక్కడ పడుకున్నప్పుడు మరి ఒక దర్శనాన్ని ఆయన చూశాడు. మరి ఒక నిచ్చెన ఆకాశాన్ని అంటినట్టుగా మరి అక్కడ దేవదూతలు పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉండడం, ఇటువంటి ఒక దైవ దర్శనాన్ని ఆయన చూడడం. అంతేకాదు, దేవుడు మరి యాకోబుతో మాట్లాడాడు. ఏమన్నాడు అనంటే, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఇస్కరేనుల వల్ల దీవిస్తాను, ఇదిగో మరలా ఈ స్థలానికి నేను నిన్ను రప్పిస్తాను, నేను ఏదేదైతే నీతో చెప్పాను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను నీతో పాటు వస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఏమంటాడంటే, మరలా ఈ ప్రాంతానికి నేను నిన్ను రప్పిస్తాను యాకోబు, ఇదిగో నేను నీతో ఏదైతే వాగ్దానం చేశాను ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు. ప్రియదేవుని బిడ్డ, అదే రీతిగా యుదయకాల సమయంన దేవుడు మన ప్రతి ఒక్కొక్కరితో వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ఏవేవైతే నీ జీవితంలో నేను వాగ్దానం చేశాను, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా చాలాసార్లు మరి దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి ఆలస్యమైతే, దేవుడు నా జీవితంలో చేసిన వాగ్దానం నెరవేర్చట్లేదండి అని మనం నిరుత్సాహపడతాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏమంటున్నాడు అనంటే, ఆయన మనతో చెప్పినది నెరవేర్చు వరకు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియదేవుని బిడ్డ, మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే యోసేపుకు చిన్నప్పుడే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమనంటే, నేను నిన్ను ఒక ఏలికగా మార్చబోతున్నాను, నీ అన్నల మీద నీ తల్లిదండ్రుల మీద నువ్వు ఒక అధికారిగా ఉంటావు అని ఒక దర్శనం చూస్తాడు. మరి సూర్య చంద్ర నక్షత్రములు ఆయనకు తల వంచినట్లుగా, మరి చేనిలోని పనులన్నీ కూడా ఆయన పనలేచి నిలబడినట్లు, మిగతా పనులన్నీ కూడా ఆయనకు నమస్కరించినట్లుగా ఈ విధంగా దర్శనాలు చూస్తే, మరి దేవుడు వెనువెంటనే ఆ దర్శన నెరవేర్పు జరగలేదు కానీ, మరి ఒకనొక సమయంన అతడు ఐగుప్తు దేశంలో అమ్మివేయబడి బానిసగా ఆ దేశంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్న తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. ఫరో భార్య ద్వారా శ్రమనొందాడు. ఈ విధంగా ఎంతో మరి శ్రమ కష్టం ఆ యొక్క దేశంలో అనుభవించిన తరువాత దేవుడు యోసేపును సింహాసనానికి ఎక్కించి అతడు తనకు దర్శన రీతిగా చూపించినటువంటి వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. నిజంగా మరి తన కుటుంబానికే మాత్రమే కాదు, ఆ యొక్క దేశానికే ఒక ఏలికగా దేవుడు యోసేపును వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఘనపరిచాడు, ఆశీర్వదించాడు. ప్రియదేవుని బిడ్డ, కొన్నిసార్లు వాగ్దాన నెరవేర్పు ఆలస్యం అవ్వచ్చు కానీ ఆయన చెప్పిన మాట మాత్రము తప్పకుండా నెరవేరుతుంది అన్నది మనం నమ్మాలి. దావీదు యొక్క జీవితంలో కూడా, దావీదు చాలా చిన్న వయసులో అభిషేకింపబడతాడు. ఒక రాజుగా తైలాభిషేకం చేయబడిన కొద్ది సంవత్సరాలు అతడు శ్రమనొందుతాడు. నిజంగా మరి సౌలు ఇంట్లో పరిచారకుడుగా ఉంటాడు. ఆయుధాలు మోసేటువంటి వ్యక్తిగా సౌలుకి ఒక పరిచారకుడుగా పనిచేశాడు. అంతేకాదు, మరి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణపాయాలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ సంభవించిన తరువాత దావీదు 30 వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు రాజుగా అభిషేకింపబడిన దావీదు సింహాసనాన్ని మరి అధిష్టిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో జరగాలి అంటే కొన్ని శ్రమల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా, కొన్ని కష్టాల గుండా, కొన్ని ఇరుకు మార్గాన మనం నడవలసిన పరిస్థితులు వస్తాయి.
అప్పుడు నిజంగా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను తప్పిస్తానన్నాడు, లేదా నన్ను స్వస్థపరుస్తానన్నాడు. ఇంకా ఆయన వాగ్దానం జరగట్లేదు, నాకు ఇంకా శ్రమలు అధికమవుతున్నాయి, ఇబ్బందులు చెలరేగుతున్నాయి, మరణానికే దారి తీస్తుంది నా యొక్క పరిస్థితి అని కృంగిపోకూడదు. కానీ ఉదయకాల సమయం నన్ను ధైర్యపరుస్తున్నాడు, ఆయన నీతో వాగ్దానం చేశాడా, వాగ్దానం చేస్తే తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు, ఆయన వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యోసేపును విడవని దేవుడు, దావీదును విడవని దేవుడు ఉదయకాల సమయంన వాగ్దానం చేస్తున్నటువంటి నీ జీవితంలో ఆ వాగ్దాన నెరవేర్పు జరిగే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ప్రస్తుతం మరి నీ పరిస్థితి అయోమయంగా ఉందేమో, ప్రస్తుతం నీ జీవితంలో చెలరేగిన సమస్యలను బట్టి నిజంగా దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందా అన్న ప్రశ్నలు నీకు తలెత్తుతున్నాయేమో, ప్రియ దేవుని బిడ్డ, తప్పకుండా ఆయన నీ జీవితంలో చేసిన వాగ్దానం అది నెరవేర్చబడుతుంది. ఆలస్యమైనా ఆయన నెరవేర్చే దేవుడు, దాని కొరకు కనిపెట్టుకో. తప్పకుండా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు, వాగ్దానాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు నిజంగా ఆ తదుపరి యాకోబు జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాల గుండా నడిచాడు. కానీ దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు యాకోబు సంతానంగా ఇజ్రాయేలుగా పేరు పెట్టబడినటువంటి మనము ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు. ఈ మాట నమ్మి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, యాకోబుతో మీరు వాగ్దానం చేశారు నేను నిన్ను విడువనని, ఇదిగో నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనన్నా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాట వింటున్నారో ప్రతి ఒక్కొక్కరిని ధైర్యపరచండి అయ్యా. ఎన్నో మార్లు వారితో మీరు వాగ్దానం చేశారు, ఇదిగో ప్రభువా నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇదిగో వాగ్దాన పూర్ణ వారి జీవితంలో మీ వాగ్దానం నెరవేర్చే వరకు మీరు విడిచిపెట్టని దేవుడని, విడువని దేవుడని అయ్యా ప్రతి ఒక్కొక్కరు నమ్మి వాగ్దానాన్ని వారి జీవితంలో అయ్యా నెరవేర్చబడుటకు, వారి జీవితాలు మీకు అప్పగించుకుంటకు సహాయం దయచేయమని, ఒక్కొక్కరి జీవితంలో మీరు కార్యాన్ని చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. నా విచారములు నన్ను కృంగదీయగా, నాంతరంగము కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యానా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయాలుడానా నిరీక్షణ కాదారమా, నిరీక్షణ లేని దయనీయ స్థితిలో
பலஹீனுடனை ஒன்றரினைத்தினி தயனிய ஸ்திதிலோ பலஹீனுடனை ஒன்றரினைத்தினி நனு சேரிதிவி நீ வாத்சல்யமுதோ பலபரசிதிவி உபதேசமுதோ நனு சேரிதிவி நீ வாத்சல்யமுதோ பலபரசிதிவி உபதேசமுதோ ஏசையானா வாத்சல்யபூர்ணுடா ஏசையா தயாமயுடா ஏசையா 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 நீவேனா ஆஸ்ரயமா நீவேனா ஆதாரமா தயாலுடானா நிரீக்ஷண காதாரமா தயாலுடானா நிரீக்ஷண காதாரமா